वेलकम टू मै चैनल एला उन्नारू रेसिपी अल्लम मिर्ग पचड़ी चाला टेस्टीगा उंटुंदी चेसुकोवडं चाला ईजी इक्कड एन्नो शुभ्रंगा कड़िगी सन्नगा तल्ली पेट्टुकुन्नानु ముక్కలు असल वाटर लेकुंडा तुड़ची पेट्टुकोवाली मेजरमेंट्स मोत्तं नेनु गिन्नेतो चेस्तुन्नानु ग्राम लो कप्स काकुंडा अंदरिकी ईजीगा अर्थं अव्वालनि नेनु इंट्लो उंडे गिन्नेतोने चेस्तुन्नानु इक्कड ओक कड़ाई तीसुकोनि अंदुलो 1 टेबल स्पून आयिल वेसुकोनि मन तीसुकुन्न अल्लम ముక్కలని కొద్దిసేపు వేయించుకోవాలి ఇక్కడ 3 నిమిషాలు వేయించుకోండి స్టవ్ కట్టేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో అదే కప్పుతో 2 కప్పుల చింతపండు ఇది గింజ తీసి చింతపండుని కొద్దిగా వాటర్ తో చింతపండు ఒకసారి అలా కడుక్కొని నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి అదే గిన్నెతో నాలుగు గిన్నెలు వేసుకోండి ఐదు నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి చింతపండుని ఈ స్టేజ్ లో చల్లార్చుకోవాలి తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు ఇంకొక పెనం తీసుకొని కడాయి తీసుకొని అందులో 2 టీస్పూన్ల ఆవాలు 1/2 టీస్పూన్ మెంతులు వేసి ఒక నిమిషం పాటు అలా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక pan తీసుకొని అందులో 4 కప్పుల బెల్లం తరుగు 1 కప్పు వాటర్ ఈ మిశ్రమాన్ని కూడా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి బెల్లంని ఈ స్టేజ్ లో మనము అల్లము చింతపండు కలిపిన పేస్ట్ వేస్తున్నాను రెండింటిని కలిపి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ ఇక్కడ వేసేసి 5 నిమిషాల పాటు ఈ మూడింటిని కలిపి ఉడికించుకోవాలి కొత్త వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా అయితేనే నేను పెట్టే వీడియోస్ మీకు చేరుతాయి 5 నిమిషాలు అయిపోయిందండి 5 నిమిషాల వరకు నేను ఫ్రై చేసుకున్న ఉడికించుకున్నాను ఈ స్టేజ్ లో నేను స్టవ్ కట్టేసాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం లూజ్ గానే వన్ పెట్టుకోవచ్చు ముందే స్టవ్ కట్ చేసుకోవచ్చు చల్లార్చుకుందాం పూర్తిగా చల్లారాలి అంశం ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులో 2 కప్పుల ఆయిల్ వేస్తున్నాను అదే కప్పుతో 1/2 టీస్పూన్ ఆవాలు ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు కరివేపాకు వేసాను కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసాను పూర్తిగా చల్లారనివ్వాలండి ఆయిల్ ని ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి 2 కప్పుల కారం వేస్తున్నాను అదే కప్పు అదే గిన్నెతో వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ మొత్తం అదే ఆ గిన్నెతోనే వేసాను 1/4 కప్పు salt వేస్తున్నాను నేను వేసుకుంది ఇంకొక టేబుల్ స్పూన్ కారం salt నాకు ఎక్కువ పట్టింది అందుకే 1/4 కప్పు చిత్తాను మనం తీసుకున్న మెంతులు ఆవాలు కలిపిన మిశ్రమం ఆ పౌడర్ 1/4 కప్పు వచ్చింది అది కూడా వేసేద్దాము ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది 1 కప్పు అల్లం ముక్కలకి 4 కప్పులు బెల్లము 2 కప్పులు చింతపండు 2 కప్పులు కారము 2 కప్పులు ఆయిల్ 1/4 కప్పు salt ఈ క్వాంటిటీ మీరు ఈ రేషియో కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి పచ్చడి పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే అల్లం నిల్ల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ salt కరగలేదు ఒక రోజు తర్వాత కరుగుతుంది కదండి అప్పుడు చాలా బాగుంటుంది ఒక రెండు రోజుల తర్వాత కొంచెం మగ్గుతుంది కదా అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తిన్నాకనే బాగుంటుంది కానీ కొంచెం ఉప్పు తగులుతూ ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై